క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ మంచి సమయములో ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప తరుణములో మనము మరి దేవుని సన్నిధిలో సహవాసములో మనం గడపటానికి మనకి సమయాన్ని దేవుడు హెచ్చించి మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, కొంత సమయం ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ప్రభుతో ఆ సహవాసం అనేది చాలా మనకు విలువైనది కనుక ఈ మంచి సమయంలో ఈ చల్లని వేళలో ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, ప్రభు సంకల్పం ఏమిటో మనము ప్రయాణం చేద్దాం. మనం ఇక వాక్యము లోతునకి వెళ్దాం. ఈ వాక్యపు లోతునకి వెళ్ళే ముందు మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానం అందిస్తున్నాను. మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనందరము దేవుని బిడ్డలం గనుక ఈ సమయంలో దేవుని వాక్యము, దేవుని మెల్లని స్వరము మనకు ఎలాగా మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుందో దాని వైపునకు మనం మన హృదయం మళ్ళిద్దాం. కనుక నేను వాక్యపు లోతునకు వెళ్తున్నా. దయచేసి శ్రద్ధగా మనము ఆలకిద్దాం. ఈ సమయంలో, ప్రశస్తమైన సమయంలో దేవుడు నడిపించే కొలది మనము మాట్లాడదాం. దేవుడి ఆత్మ మనలను నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం. గనుక ఈ సమయంలో నేను సంఖ్యాకాండంలోంచి మరి 12, 13, 14 అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. కనుక ప్రభువు నడిపించే కొలది మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను. మీ బైబిల్ను తెరిచి చూడండి. ఇది శ్రద్ధగా మనము నేర్చుకుందాం ప్రభు మాటలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము ఈ యొక్క 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరొకసారి చదువుతాను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడా, మీ సుందరమైన పాదములకు నాయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యమై ఉన్న దేవుడవు, మీకే వందనాలు. మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. వినగల సెవి, గ్రహించగల హృదయము మందిరిలో మీరు పెంపార చేయమని, మమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి నడిపించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి వందనాలండి. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. మోసే మనందరికీ తెలుసు. ఆయన జనన విధానము మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకొని మరి ఆ రాజకుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్న దానికి కూడా ఆయన అంగీకరించకుండా తన ప్రజలు, నిబంధన జనులు, ఈ నిబంధన జనులతో కలిసి జీవించటానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే దీంట్లో ఉన్న సత్యము సాత్వికుడని రాయబడింది. సాత్వికుడని రాయబడింది వాక్యంలో మోసే. మరి ఈయన మరి మోసే సాత్వికుడని బైబిల్ గ్రంథంలో రాయబడినప్పటికీ ఆయనకు కూడా ఒకసారి మరి కోపం వచ్చింది. కోపించి ఐగుప్తుని చంపివేసినట్టుగా మనము మనకు తెలుసు ఈ విషయాలు. మరి సాత్వికుడనే మాటకి మీనింగు దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుడు మాట్లాడాడు. ఎట్లా సాత్వికుడయ్యాడు, ఎట్లా దీనత్వం వచ్చింది అంటే, తన మామయ్య అయినటువంటి ఇత్రో ఆ ప్రాంతానికి వెళ్దాము, ఆయన కుమార్తెను వివాహం చేసుకోవటము,
ఆ వివాహం చేసుకున్న తర్వాత గొర్రెలను కాయటం అనేది గొర్రెలను ఎలాగా వాటిని పరమర్శించేది ఎలాగా వాటిని పాలించేది ఎలాగా వాటికి మేత వేపేది ఎలాగా వాటిది సంరక్షణ చేసేది ఎలాగా ఈ విషయాలు మోసే నేర్చుకున్నాడు గొర్రె అంటే చాలా సాత్వికమైన జంతు గొర్రె మనందరం చూసినట్లయితే భూమండలమున్న జంతువులన్నిటికంటే గొర్రె చాలా సాత్వికము కలిగిన జంతువు జీవి ఈయన సాత్వికుడని ప్రభు ఎందుకు మాట్లాడారంటే ఆ గొర్రెలు కాస్తూ ఆ సందర్భంలో ఈ గొర్రెల యొక్క సాత్వికాన్ని బాగా నేర్చుకున్నాడు మోషే ఎట్లాగో ఎన్ని ఆ దినాలు ఆ సంవత్సరాలన్నీ దాదాపుగా 40 సంవత్సరాల వరకు గొర్రెలు కాసి ఉంటాడు అనుకుంటున్నాను నేను అయితే ఆ గొర్రెల యొక్క పరమర్శన వాటిని మేపటం వాటిని తోలుకొని పోయెలటం వాటిని మళ్ళీ తోలుకొని రావటం వాటిని ఒక్కొక్కటిగా ఎక్కడ వాటికి ఆపద జరగకుండా ఎక్కడ వాటికి అపాయంలో చిక్కుకోకుండా వాటిని కాపుదల చేసాడు మోషే ఎప్పుడు అంటే దేవుడు మాట్లాడినప్పుడు సాత్వికుడు అనే మాట వచ్చినప్పుడు గొర్రెలను ఆ సాత్వికమైన ఆ పశువులను పశువుల కాపరిగా ఉండి సాత్విక జీవితాన్ని అలమటించుకున్నాడు అప్పుడు దేవుడు పిలిచాడు అన్నమాట అప్పుడు పిలిచి ఏమంటున్నాడంటే వాస్తవంగా ప్రభు 12వ అధ్యాయం 7వ వాక్యములోనికి వెళ్తే ఆ 6వ వాక్యములో లాస్ట్ భాగములో నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అతడు నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు దేవుని స్టేట్మెంట్ ఎంత గొప్పదండి నీ ఎడల నా ఎడల దేవుడు ఆయనకు మోషేకి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు మనకు కూడా ఒక స్టేట్మెంట్ దేవుడు ఇస్తాడు మనము నడుస్తున్న విధానాన్ని బట్టి మనము మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనం మసులుకుంటున్న విధానాన్ని బట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మనమలు కూడా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఇలాంటి మాటలు మోషే నువ్వు మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అందుకే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన అందరితో మాట్లాడతాడు ఎవ్వరితోనైనా అందరితో మాట్లాడతాడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు సాత్వికుడైన తర్వాత మోషే ఇల్లంతటికి నమ్మకస్తుడయ్యాడట అంటే దీని అర్థం ఏంటంటే ఎవరిలో సాత్వికమైతే వస్తుందో దేవుని ఇంటికి నమ్మకస్తులవుతారని దీని మీనింగ్ ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే మనలో సాత్విక గుణము వస్తుందో ఆ సాత్విక గుణం వచ్చిన తర్వాత దేవుడి ఇంటికి నమ్మకస్తులమవుతాము అని ఈ మోషే ద్వారా మనకు వాక్యం ద్వారా బయలుపరిచాడు దేవుడు ఎంత గొప్ప విశేషత ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా ఓ నా ప్రియ సంగమా నా ప్రియ సోదరుడి సోదరుడా సోదరులారా ఓ సోదరిలారా ఓ సంగమా ఈ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సాత్వికము కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి సాత్వికము దీనత్వము దయాలత్వము ఇవన్నీ దేవునికి ఇష్టం ఆయన మనసుకి నచ్చినవి ఆయన మనసులో ఉన్న విషయాలు ఇవన్నీ మన విషయాలు పరిశీలన చేస్తే ఈ విషయాలలో ఏమాత్రం మనలో ఒక్కటి మనలో ఉన్న దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అది దీని మీనింగ్ దట్ ఈస్ మీనింగ్ ఏంటి అంటే వాస్తవం సత్యం ఏంటంటే దేవునికి ఇష్టమైనది మనలో ఉంటే మనల్ని హత్తుకుంటాడు దేవుడు మోషే విషయంలో చూస్తే దేవునికి ఇష్టంగా ఉన్నాడు సాత్విక జీవితం జీవిస్తున్నాడు ఆయనను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నా ఇళ్ళంతటిలో నమ్మకస్తుడు మోషే గొప్ప స్టేట్మెంట్ ఇది దేవుడు అంత మాత్రమే కాదండు
ఆయన ఒక గొప్ప నాయకుని చేయబోతున్నాడు చేశాడు ఎప్పుడైతే దేవుని ఇల్లంతా నమ్మకంగా దేవుని సంఘానికి నమ్మకంగా జీవనము గడుపుతూ ఉంటామో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో ఆయన ఇంటిలో ఆ ఇల్లనే సంఘంలో మనం మరి నివాసం చేస్తూ ఆ సన్నిధిలో మనం గడిపే విధానం ప్రార్థన చేసే విధానం దేవుని స్తుతించే విధానం ఇవన్నీ దేవునికి ఇష్టంగా ఉంటే ఈ మోషేను ఇల్లంత నమ్మకమైనటువంటి మోషేను ఆ సంఘానికి నాయకత్వం వహించడానికి నాయకుడిగా చేసాడు దేవుడు మనమును అంచెలంచెలగా ఎట్లా ఎదుగుతామన్నది దీంట్లో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ భాగంలో ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది నిన్ను కూడా నాయకుడిని చేస్తాడు దేవుడు ఏది ఎట్లా ఉంటే సాత్వికుడిగా ఉంటే ఆయన ఇంటిలో నమ్మకంగా జీవిస్తా ఉంటే ఆ సంఘంలో నమ్మకంగా పనిచేస్తా ఉంటే ఆయన సంఘ పరిచర్యలో నిమగ్నమై ఆ పరిచర్యను మరి కొనసాగించుకుంటూ ఆ పరిచర్యలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేకపోతే ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఏవి వచ్చినా తట్టుకోగలిగిన సాత్వికం సంపాదించుకొని ప్రయాణం చేస్తే మోషేని ఏర్పాటు చేసుకున్నట్టుగా తన నిబంధన జనుల మీద నాయకత్వము లక్షణాలు ఇచ్చాడు నాయకత్వం లక్షణాలు ఇచ్చాడు నాయకుని చేసిచ్చాడు గొప్ప నాయకుడు ఇశ్రాయేలు ప్రజల మొత్తానికి నాయకుడు అయిపోయాడు దేవుని ప్రజలకి నిబంధన జనులకి అలాంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు ఎప్పుడంటే సాత్వికము కలిగి ఉన్నప్పుడు ఎప్పుడంటే దేవుడి ఇంటిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని సంఘములో నమ్మకంగా జీవిస్తా ఉన్నప్పుడు ఇది వాస్తవమైన సత్యము దేవుడు ఇందులో పొందుపరచు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్న దినములలో నాయకత్వం వహించాడు ఐగుప్తు దేశము నుంచి తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేశాడు ఆరణ్యంలో నడిపించాడు తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చాడంటే పారాను అరణ్యంలోనికి వచ్చాడు అక్కడికి వచ్చి దిగారు ప్రజలందరూ అక్కడికి వచ్చిన తర్వాత 13 అధ్యాయంలోకి ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ ఏం జరిగిందంటే ఈ పారాను అరణ్యంలో దిగిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు అంటే 13 అధ్యాయం మొదటి వాక్యం మనం చదువుకుంటే యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను ఎలాగో శుద్ధం చూడండి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుమో నేను మీకు కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేశాను కదూ ఆ కానాను దేశమును ముందుగానే వాళ్ళు వెళ్ళి చూడటానికి ఏం చేయాలంటే మోషే నువ్వు మనుషులను పంపించాలి అన్నాడు చూశారండి దేవుడు ముందుగానే బయలుపరుస్తాడండు నీకు జరిగేది జరగబోయేది నీకు ఉపకారం కానీ మన దేవుడు అపకారం చేయడు ఎప్పుడు ఉపకారమే చేస్తాడు ఆయన అందులో నుంచి ఎలుబడేది ఉపకారమే తప్ప అపకారం ఏమాత్రం ఉండదు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దేవుడు నాకు ఏమి ఉపకారం చేశాడు అన్నీ నేను ఈ జీవితం జీవిస్తున్నాను నన్ను దర్శించట్లేదు నాకు అంత అపకారమే జరుగుతుంది నష్టాలే జరుగుతున్నవి లేకపోతే ఇంకా నేను బాధలలో ఉన్నాను నా కుటుంబం ఇట్ట ఉంది అని ప్రశ్నించవచ్చు నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆలోచించు సాత్వికం ఉందా నీలో సంఘములో ఎలాగున్నావు నీ జీవితం దేవుని సన్నిధిలో నీ జీవితం ఎత్తికత జీవితం నీ ఒంటరి జీవితం అది మనం నేర్చుకోవాల్సిన దేవుని మీద మనం నిందలు వేయటం కాదు నేర్చుకోవాల్సినది మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే మన నా జీవితం ఇలా ఉందంటే నేను ఎలా ఉన్నా నా జీవితం ఎలా ఉంది అని ఒకసారి మనం హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి అప్పుడు దేవునితో మాట్లాడాలి ఇది అసలు విషయం అయితే ఇక్కడ మనుషులను పంపమంటున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీకు ఇస్తాను నన్ను కానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశం నీకు మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాను మీ పితరులతో వాగ్దానం చేశాను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడను నేను ఉన్నవాడును అనువాడను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడను మీకు వాగ్దానం చేశా వాగ్దానం నెరవేరుస్తా కనుక మీరేం చేయాలి ఈ పారాను అరణ్యం నుంచి ఏం చేయాలంటే
కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి ఆ దేశానికి పంపించు. వాళ్ళు 40 దినములు సంచరించి వస్తారు. 40 సంవత్సరాల ప్రయాణం ఇది. 40 దినాలు వాళ్ళు సంచరించి వస్తారు. వారిని పంపించి వాటిని మొత్తం ముందుగానే వాళ్ళ ద్వారా ఆ విషయం కనుక్కోవచ్చు అని చెప్పి దేవుడు మోషేతో చెప్పి 12 గోత్రాల వారీగా ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ప్రముఖుని ఏర్పాటు చేసుకొని 12 మందిని పంపడం జరిగింది. ఎక్కడికి? కానాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి, దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశమును ముందుగానే ఆ సమాచారాన్ని తీసుకురావడానికి 12 గోత్రాల వారిని ఆ గోత్ర కర్తలను ప్రముఖులను ఏర్పాటు చేసి పంపించమని మోషే చెప్తే మోషే ఆ విధంగా చేశాడు. ఆ విధంగా చేస్తే 12 గోత్ర వాళ్ళు ఏం చేశారంటే ప్రయాణమై వెళ్ళారు. ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళారు? పారాను అరణ్యములో నుంచి ప్రయాణమై వెళ్ళారు. వీళ్ళు మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకొని పంపించాడు దేవుడు. ఈ యొక్క పారాను అరణ్యముల నుంచి కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్తే వీళ్ళు చూస్తుంటే అక్కడ బహు భారీ విగ్రహాలు కనపడతా ఉన్నాయి. ఆజానుభావులు కనపడుతున్నారు అక్కడ. అన్ని ఆ పుష్కలమైన దేశం. ఒక్కొక్క మా దానిమ్మ పండ్లు కానీ అంజూరపు పండ్లు కానీ లేకపోతే అక్కడ కాసేటటువంటి ప్రతి ఇది కూడా దాంక్ష చెట్లు కానీ ఆ తీగలు కానీ ఆ పళ్ళు కానీ అన్నీ చాలా వారికి ఆశ్చర్యం వేసింది. ఈ 12 మందికి చూసి ఆ ఎస్కోలు లోయలో వాళ్ళు పరిశీలన చేస్తే అసలు ఆ సుందరమైన ఆ లోయను వాళ్ళు వీక్షించి అందులో నుంచి కొన్ని ద్రాక్ష గెలలను కోచుకొని ఇద్దరు భుజాన వేసుకొని వచ్చినట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ ద్రాక్ష గెలే ప్రభు అయిన క్రీస్తు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎస్కల్ లోయలో నుంచి మోసుకొని వచ్చిన ద్రాక్ష గెలే ప్రభు అయిన యేసుకు. అందుకే నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు ప్రభు. మనమంతా తీగలం. వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే మరి 12 గోత్రాల వారు వెళ్ళి ఆ ఎస్కల్ లోయలో ఆ కానాను దేశంలో ఆ భారీ వారిని అజానుభావులను వాళ్ళందరినీ చూసి అమ్మో అని భయపడిపోయారు. అనిచి 40 దినాలు ఆ ప్రయాణం చేసి వచ్చి మోషే దగ్గర చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? 10 గోత్రముల వారు చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. అమ్మో మనము అసలు ఆ కానాను దేశంలో అడుగు పెట్టలేము, వారి ముందు మేము మిడతల్లాగున్నాము. చూడండి, దేవుడేమో నేను గొప్ప గణుడిగా చేయాలని ఉంటేనేమో నువ్వేమో మిడతలాగున్నానని చెప్పుకుంటున్నావు. నాకేమి లేదు. దేవుని కలిగి జీవిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవునిలో గుప్తమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని కలిగి ఉంటే నీకెందుకు తక్కువ ఉంటుంది చెప్పండి? అసలు వాస్తవంగా నీకు కొరత ఎలా ఉంటుంది? సమృద్ధిలోనికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఇప్పుడు సమృద్ధి అయిన కానాను దేశం ఇది. పాలు తేనెలు ప్రవహించు దేశం, పాలు తేనెలు కలిసి ప్రవహించేటటువంటి దేశం అంటే సమృద్ధి దేశము అని దాని అర్థం. ఈ లోకపు కానాను దేశంలో ఎంత సమృద్ధి అంటే పరలోకములో ఇంకా పరమ కానానులో మనకెంత సంతోషం ఉండాలి, అక్కడ ఎంత ఉండాలి? ఆలోచించారా ఎప్పుడన్నా? గమనించారా ఎప్పుడన్నా? అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ 12 మంది వెళ్ళి అక్కడ 12 మంది వెళ్ళి 10 మంది ఏమో తిరిగి వచ్చిన తర్వాత చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఆ సర్వ సమాజాన్ని ఇంత గిలిబిలిపి చేసేసారు. దేవుని నిబంధన జనులను మొత్తాన్ని గిలిబిలి పెట్టేశారు. 10 గోత్రము వాళ్ళు. ఈ 10 గోత్రములలో ఉన్నావా? 2 గోత్రముల ఉన్న యూదా గోత్రము, మరి రెండవదిగా చూస్తే మరి యూదా గోత్రం ఒకటి, ఎఫ్రాయిము గోత్రములో ఉన్న మహానుభావులు వీళ్ళు మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. మంచి సమాచారం. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఎప్పుడు నువ్వు మంచి సమాచారమే ప్రకటించాలి, ఎప్పుడు నువ్వు మంచియే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడినా ఏ స్థితిలో మాట్లాడినా మంచి అనేది నీ నోట రావాలి. అంతేగాని ఈ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన ఆ బ్యాక్స్లో మాత్రము నువ్వు చేరకూడదు. రెండు ఇద్దరు రెండు గోత్రాల వారి ఆ సమాచారం ఉందే ఆ దానికి ఆ కేటగిరీకి చెంది ఉండాలి. ఇప్పుడు యోధా గోత్రములనేమో మరి కాలేబు గారు కనపడుతున్నాడు, ప్రేము గోత్రము నుంచేమో యెహోషువ కనపడుతున్నాడు. వీళ్ళిద్దరూ గొప్ప సమాచారాన్ని ఇచ్చారు. నిశ్చయముగా మనకు దేశము ఆ దేశమును దేవుడు మనకిస్తాడు, నిశ్చయముగా ఆ దేశమును మనకు దేవుడు ఇస్తాడు, దేవుడు తోడయ్యి మనకున్నాడు. దేవుని మీద ఆధారపడాలండి. నా ప్రియ దేవుని బిడ్డల, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు తోడయ్యి మనకుండాలి, ఆయన కృప మనతో తోడుగా ఉండాలి. కృప వలనే మనం జీవిస్తున్నాం. కృప, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన నిజమైన దాక్షావళి. ఈ దాక్షగిల్లను మోసుకొని ఎస్కోల్ లోయల నుంచి మోసుకొని మోసె దగ్గరికి తీసుకొచ్చారు. ఈ దాక్షగిలే ప్రభు అయిన క్రీస్తు. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే మరి ఈ మంచి సమాచారము ఆ ప్రజల్ని దృఢపరిచి బలపరిచి ఉత్తేజపరిచింది. చెడ్డ సమాచారము ఆ ప్రజల్ని కుంగదీసి ఆ ప్రజల్ని అయితే మనము జీవించలేమా, బ్రతకలేమా, అయితే మనములా దేవుడు ఇలాగెందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపేయటానిక. అప్పుడు మోసతో సనుగులు గొనుగులు ప్రారంభమైనవి. మనం మాట్లాడినది బట్టి సనుగులు గొనుగులు వస్తాయండి. మనము ఒక వ్యవహారం చేసామనుకోండి, దాంట్లో మంచి ఉంటే ఆ సనుగులు గొనుగులు ఉండవు. అదే చెడ్డగా మాత్రము అక్కడ సృష్టించామంటే సనుగులు వస్తున్నాయి, గొనుగులు వస్తున్నాయి, అక్కడ ఎవరికి సమాధానం లేకుండా పోతుంది. సమాధాన సంబంధమైనటువంటి విషయాలే మనం మంచి విషయాలను ప్రబోధించాలి. ఇక్కడ విషయం ఏంటంటే మంచి సమాచారం. ఇప్పుడు మంచి వ్యక్తి మోసే, దేవుడు ఇళ్ళంతటికీ నమ్మకస్తుడు మోసే, సాత్వికుడు మోసే ఇల్లంతటికి నమ్మకస్తుడు అయ్యాడు. సాత్వికం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తుందో దేవుడి సంఘానికి మనము నమ్మకస్తులం అవుతాం. కనుక ఈ విధంగా మరి 12వ అధ్యాయం 13వ అధ్యాయం సంఖ్యాకాండము ఈ 14 అధ్యాయాలు చదువుకుంటే నిశ్చయముగా మనకు అన్ని విషయాలు తెలియబడతాయి. మనకు సమయం లేదు కనుక మరి విషయాలను ఎక్కువగా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇది ఇక్కడ రా. ఇక్కడ 32వ వాక్యము 13వ అధ్యాయము సంఖ్యాకాండము చదువుకుంటే మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చూసారా, భక్షించే దేశం అంటే సంపిపడేసే దేశమని. చెడ్డ సమాచారము అంత ఉంటుంది, ఇది ఉంటుందండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ సమాచారం ఎక్కడ మనకు అక్కర్లేదు. అందుకే ఇక్కడ ఒకసారి మనం ఒక మాట చదువుకుందాం. 14వ వాక్యంలో యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఉందురు, నేను వారికి శ్వాసమీయక తెగుళ్ళ చేత వారిని హతము చేసి ఈయన జనుల కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసతో చెప్పాను. మోసతో ఈ మాట చెప్పాడు. తెగుళ్ళు ఎందుకు వస్తాయంటే చెడ్డ సమాచారము, చెడు జీవితము జీవిస్తూ ఉంటే పాపకూపంలో మగ్గిపోతూ ఉంటే తెగుళ్ళ చేత దేవుడు మోచుతాడు. అంతేగాని ఈ కరోనా తెగులు ఇవన్నీ అనుకోకూడదు దేవుడి బిడ్డలు. కనుక మరి ఈ విధంగా ఎప్పుడైతే చెడ్డ సమాచారము, చెడు లక్షణాలు, పాప పంకిలమైన జీవితాలు జీవించే వారికి తెగులతో దేవుడు మోతుతాడు అంట. ఈ వాక్యంలో ఉంది, సంఖ్యాకాండ 14:12-11 వాక్యంలో. కనుక మీరు మన చదువుకోవచ్చు మీరు. కనుక మరి దేవుడు మోసే సాత్వికుడని స్టేట్మెంట్ ఇచ్చాడు,
దేవుడు తన దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనతో మాట్లాడతాడు, ఆయనతో ఏదైనా చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు చేశాడు. నీతో కూడా ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే సాత్వికము నీలో ఉండి దేవుని సంఘములో నమ్మకంగా జీవిస్తూ ఉంటే. నమ్మకం ఉండు సహోదరుడా సహోదరి, దేవునితో ప్రయాణం చేయి. ఏ తెగులకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ తెగులను కూడా రప్పించేది దేవుడే. ఎప్పుడు ఎప్పుడంటే చెడ్డ సమాచారము పాప పంకిలమైన జీవితం జీవిస్తూ ఉంటే ప్రచారం చేయడానికి దేవుడు తెగులను పంపిస్తాడు, దాన్ని తీసి పడవేస్తాడు. ఏమి చింతించాల్సిన అవసరం లేదు. కనుక మనమందరం ఎట్లా ఉండాలంటే సాత్వికం కలిగి జీవించాలి, దేవుడి ఇంట్లో నమ్మకంగా జీవించాలి. మోసేవలే ఈ పది మంది వారి వాళ్ళే చెడ్డ సమాచారం చెప్పకుండా ఈ రెండు గోత్రాల వారు ఇచ్చిన సమాచారము మంచి సమాచారము దృఢపరిచి బలపరిచి ప్రతి కుటుంబాన్ని లేవనెత్తేటట్టుగానే మనము ఈ లోకంలో ప్రయాణం చేయాలి. మన సంఘమును మరి నీరుకట్టి పలింపుతట్టుగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు చేసినట్లుగా మనము దీనత్వం కలిగి మరి సాత్వికం కలిగి దేవుడి ఇంటి అనే నమ్మకమైన ఆ సంఘములో ఆయన సన్నిధిలో జీవనం గడపాలని కోరుతూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. సాత్వికము నాయన, నీ ఇంటిలో నమ్మకత్వం కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని తాకమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, నాయన ప్రతి కుటుంబాన్ని ఆయుతపరచమని, నాయన చెడ్డ సంవత్సరం లేకుండా మంచి సంవత్సరం చేస్తే తీసుకొచ్చిన రెండు గోత్రాల వారిగా అనుసరించడానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్.